కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ఈ డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే అని ఇంటర్నేషనల్ గా కూడా ఒక గుర్తింపు ఉంది. ఈ డిసెంబర్ 1 ముఖ్యంగా ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎయిడ్స్ పేషెంట్స్ లెక్క చూసుకుంటే సుమారు 24 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్తో ఉన్నారు. అందులో సంవత్సరానికి సుమారు 62 వేల మంది కొత్త కేసులు నమోదవుతున్నాయి. 42 వేల మంది సుమారు మరణించడం జరుగుతుంది ఎయిడ్స్ వల్ల. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రివెన్షన్ ఎట్లాగా రాకుండా ఏం చేయాలి. ఇందులో మూడే మూడు ఉంటాయి. ఎయిడ్స్కి ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. సో ఎంత త్వరగా ఆ పరీక్ష చేయించుకుని ఆ పరీక్షలో అది పాజిటివ్ వస్తే, ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఉపయోగం ఉంటుంది. సో ఎయిడ్స్ గురించి భయం పెట్టుకుని దానికి సరైన మందులు వాడకపోతే వస్తున్న ఇబ్బందులు ఎక్కువ. కరెక్ట్గా మందులు వాడిన వాళ్ళల్లో ఈ రోజుల్లో ప్రతి పేషెంట్ కూడా మామూలుగా లైఫ్ స్పాన్ అంటే ఎన్నాళ్ళు మనం జీవిస్తాం అనేది ఒక నార్మల్ పర్సన్ ఏమీ లేని వ్యక్తి ఎన్నాళ్ళు ఉంటారు. ఎయిడ్స్ ఉన్నా కూడా అన్ని సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయంటే నార్మల్ లైఫ్ స్పాన్ కంప్లీట్గా జీవితకాలం అంతా కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా ఉండేంత వరకు ఉందన్నమాట. సో ఎయిడ్స్కి కావాల్సిన టెస్టులు మెయిన్గా 3 టెస్టులు ఉంటాయి. కిట్ మెథడ్స్ అంటాం, వాటిలో ఎక్కడైనా సరే ల్యాబ్లో చేస్తూ ఉంటారు ఎయిడ్స్ టెస్ట్ అంటే. ఇది కాకుండా దీని మీద కన్నా ఎయిడ్స్ ఎలిసా మెథడ్ అంటాం, ఇది కొద్దిగా ఖచ్చితంగా తెలియజేస్తుంది ఎలిసా మెథడ్. సో వన్స్ ఎలిసాలో పాజిటివ్ వచ్చినప్పుడు చాలా వరకు కన్ఫర్మేటరీ టెస్ట్ అంటాం దాన్ని. ఎలిసా మెథడ్లో యూజువల్లీ 98-99% అది కరెక్టే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే వెస్ట్రన్ బ్లాట్ అనే టెస్ట్లో దాన్ని 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఎయిడ్స్ పాజిటివ్, ఎలిసా పాజిటివ్ వచ్చిన తర్వాత వెస్ట్రన్ బ్లాట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి ఫర్దర్గా 2 టెస్టులు ఉంటాయి. ఒకటి వైరల్ లోడ్, అంత వైరస్ బాడీలో ఎంత ఉంది, CD4 కౌంట్, బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంది అనేది తెలుసుకుని దాని ఆధారంగానే ట్రీట్మెంట్ పెడతాం జరుగుతుంది. సో రెండవది ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో ఈ ఎయిడ్స్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి సేఫ్ సెక్స్, అంటే ఎప్పుడైనా సరే ఈ సెక్స్లో పాల్గొనే ముందు కాండం వాడటం అనేది చాలా ముఖ్యం. రెండోది ఈ డ్రగ్ యూజర్స్లో ఇంజెక్షన్ షేరింగ్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఒకళ్ళు ఇంజెక్షన్స్ ఒకళ్ళు తీసుకుంటారు, అట్లాంటి ఇంజెక్షన్స్ తీసుకోకపోవటం. మూడోది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని, ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే సడన్గా ఎప్పుడన్నా సెక్స్లో పాల్గొనే ముందు కొన్ని మందులు వచ్చినాయి, ఆ మందులు వేసుకుంటే ఎయిడ్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు, అది డాక్టర్ సలహా తీసుకుని వాడాల్సి వస్తుంది. ఒక ఇన్ కేసు సెక్స్ జరిగిపోయి ఉంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని, అది కూడా కొన్ని మందులు ఉన్నాయి రాకుండా. సో ఇలాంటివి కూడా వాడే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఏమైనా లైంగిక వ్యాధులు ఉండుంటే దీనివల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం. తల్లి నుంచి శిశువుకు రాకుండా మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటాం, దాన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ అన్నిటి ద్వారా ఎయిడ్స్ని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. సో ఎయిడ్స్ రాకుండా ప్రివెన్షన్ రాకుండా తీసుకునే జాగ్రత్తలే చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాల్సింది 3 పాయింట్లు ఉన్నాయి. ఈ రోజుల్లో ట్రీట్మెంట్స్ అనేది మంచి మందులు ఉన్నాయి. ఒకప్పుడులాగా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండట్లేదు, చాలా సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సింపుల్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కాకపోతే ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఒకసారి కరెక్ట్గా తీసుకోకపోతే అది రెసిస్టెన్స్ వచ్చి డ్రగ్ పనిచేయకపోతే ఇబ్బందులు వస్తాయి. సో ట్రీట్మెంట్ ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్లో ఏంటంటే షుగర్ బీపీ లాగా ఎట్లాగైతే లైఫ్ లాంగ్ వాడతామో అలాగే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఈ వాడటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే జీవితకాలం అంతా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. ఈ ట్రీట్మెంట్ మాత్రం అన్ని చోట్ల గవర్నమెంట్ కూడా చాలా ఉచితంగా ఇస్తుంది, టెస్టులన్నీ ఉచితంగా చేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండట్లేదు. ఇంకొకటి ఈ ఎయిడ్స్ గురించి ముఖ్యంగా ఏంటంటే వివక్ష, అంటే ఎయిడ్స్ పేషెంట్ తెలంగాణ కొంతమంది దూరంగా ఉంచడం జరుగుతూ ఉంది. ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడులాగా దానికి ఏదో భయంకరమైన జబ్బు ఏం కాదు, అందరూ కూడా నార్మల్ అయిపోయారు, మంచిగా మామూలుగా సాధారణంగా ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కాబట్టి దాని గురించి వివక్ష చూపించకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రజెంట్ ఇప్పుడున్న మందులు రోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో ఇది ఇంజెక్షన్ ఫామ్లో, అంటే ఒక ఇంజెక్షన్ 6 నెలలకు 3 నెలలకు ఒక ఇంజెక్షన్ చేసుకుంటే మళ్ళీ ఆ ఇంజెక్షన్ చేసుకునే వరకు ఇంకా మధ్యలో ఏం మందులు వాడకోకుండా ఉండే అవకాశం కూడా త్వరలో వస్తుంది. అంతేకాకుండా దీనికి హెచ్ఐవికి టీకా, దాని మీద కూడా ఎంతో విస్తృతంగా స్టడీస్ జరుగుతున్నాయి. త్వరలో టీకా కూడా మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. సో ఈ టీకా, రెండోది ఈ ఇంజెక్షన్స్, ఏదైతే ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్షన్స్ వస్తే
దీనివల్ల ఇంకా హెచ్ఐవిని త్వరగా అరికట్టుకుని త్వరగా మంచి కంట్రోల్లో పెట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఎయిడ్స్ గురించి ఈ రోజుల్లో. సో ఎయిడ్స్ని అరికడదాం, ఎయిడ్స్ని కంట్రోల్ చేద్దాం. ఇంటర్నేషనల్గా కూడా 1995 అనేది ఒక నినాదం ఇచ్చింది డబ్ల్యూహెచ్ఓ. ఎంతమంది ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్, అందులో 95% ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎయిడ్స్ ఉన్నట్టు తెలవాలి. 95% అది మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 95% అట్లీస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అది కంట్రోల్లోకి, వైరల్ లోడ్ అంటాం, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. సో ఇది కనుక సాధించగలిగితే ఎయిడ్స్ రహిత ప్రపంచం త్వరలోనే సాధ్యమవుతుంది.